మూసీ ప్రక్షాళనని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కిరాయి మనుషులతో నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. చెరువులను కబ్జా చేసి భూములు అమ్ముకుంది బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌజ్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. తాము ఎవరిపైన బుల్డోజర్లు తీసుకెళ్లబోమన్నారు. కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటెల రాయందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమనికి అర్థమవుతలేదా? పదేళ్ళు వాళ్ళతో మంత్రుండి నువ్వేమెలుగబెట్టి నువ్వు తెలంగాణ సమాజం గమనిస్తలేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం. కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండలు కాలు పెట్టు పో. ఈరోజు భోనగిరో ఆలేరో నకరేకల్లో పోయిరాపో ఒకసారి. పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నాయా? నేను హరీష్ కోటి కొనాలంటే, రాజేందర్ కోటి కొనాలంటే, కేటీఆర్ కోటి కొనాలంటే, నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? అప్పులు చేసిపోయండి కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం.